हेलो फ्रेंड्स एला सो ई वीडियो कॉम्पिटिटिव मैथ्स सक्सेस अवटं कोसम फोर मैथ्स स्पीड ट्रिक्स नेनु मीतो शेयर चेसुकुंटा लेट्स वाच इट एदैना टू डिजिट स्क्वेर कनुक्कोवडं कोंत टाइम तीसुकुंटदि जनरल गा 7 स्क्वेर अंटे 49 अंड 8 स्क्वेर अंटे 64 अनि रास्तां बट 92 होल स्क्वेर अंटे 92 इंटू 92 रायाल अंटे दीनिकि चाला टाइम तीसुकुने चांस उंदि काबट्टि बट दीनि 1 सेकंड लो एला मनं चेयोच्चो चूस्ते 22 जा वच्चेसि 4 मरि इदि कंपल्सरीगा 2 डिजिट्स स्क्वेर काबट्टि 0 पेट्टुकोंडि అండ్ 9 × 9 వచ్చేసి 81 అవుతుంది. ఈ 9 × 2 = 36 36ని మళ్ళీ ఒక 2తో మల్టిప్లికేషన్ చేస్తే 72 ఆ 72ని ఇక్కడ ప్లేస్ వదిలిపెట్టి రాసుకోవాలి. ఇక్కడ రాసుకోకూడదు. అప్పుడు 4 2 8 8 కాబట్టి 92 స్క్వేర్ ఎంత అవుతుంది? 8 8 24 అవుతుంది. ఇలా మీరు వేరే మోడల్ కూడా ట్రై చేసుకోవచ్చు. అంటే స్క్వేర్ మీద ఉన్నటువంటి స్పీడ్ మ్యాథ్స్ ట్రిక్ ఇది. నెక్స్ట్ సెకండ్ ట్రిక్ వచ్చేసి ఏదైనా 2 డిజిట్స్ నెంబర్ ఇంకొక 2 డిజిట్ నెంబర్తో ఎలా మల్టిప్లికేషన్ చేయాలంటే దీనికి కూడా జస్ట్ 1 సెకండ్లో చేయొచ్చు. 97 × 98 చేసుకుంటే ఖచ్చితంగా మనకు 1 మినిట్ అని పట్టుద్ది నార్మల్ మల్టిప్లికేషన్లో. బట్ ఈ ట్రిక్ చూస్తే ఎంత అవుతుంది చూడండి. 7 × 8 వచ్చేసి 56 అవుతుంది. ఇక్కడ 6 రాస్తాం, ఇక్కడ 5 రాసేస్తాం. నెక్స్ట్ 97కి ఈ 8 యాడ్ చేసుకోండి. 8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 105 105 + 5 అంటే 110 అవుతుంది. ఇది ట్రిక్. అంటే 2 డిజిట్ ఇంకొక 2 డిజిట్తో మల్టిప్లికేషన్ చేయాలంటే ఈ ట్రిక్ యూజ్ చేసి చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ట్రిక్ వచ్చేసి 3 డిజిట్ని ఇంకొక 3 డిజిట్తో ఎలా మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఇది ఎంత లేదన్నా 2 మినిట్స్ పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, 101 × 102 ఉందనుకుందాం. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ మీకు 10s × 1s = 01 ఉంది, 10s × 1s = 02 ఉంది. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 1 × 2 వచ్చేసి 2 అండ్ ఇక్కడ 0 రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 101కి ఈ 2 యాడ్ చేసుకోండి. 101కి 2 యాడ్ చేసుకుంటే ఏమైంది? 103 అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకున్నటువంటి ఈ 3 డిజిట్ టిక్ ఇది. సరే ఇంకో క్వశ్చన్ కూడా దీన్ని డిస్కస్ చేస్తే 125 × 110 చేసుకుందాం. లాస్ట్ క్వశ్చన్ కంటే ఇది కొద్దిగా డెప్త్ క్వశ్చన్. ఇక్కడ నేను 25 అని రాసుకోవాలి అండ్ 10స్ ప్లేస్లో 10 ఉంది కాబట్టి అది రాసుకుంటున్నాం. సో 25 × 10 అంటే 250 అవుతుంది. ఓన్లీ 50 మాత్రమే రాసి 2 ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ 125కి 10 యాడ్ చేసుకున్నా, 110కి 25 యాడ్ చేసుకున్నా 135 వస్తుంది. 135కి 2 యాడ్ చేసుకుంటే 137 అవుతుంది. ఇది 3 డిజిట్ మల్టిప్లికేషన్ ట్రిక్. నెక్స్ట్ మీకు ఎలాంటి టేబుల్స్ రాకుండా, 2 నుంచి 19 వరకు ఎలాంటి టేబుల్స్ రాకుండా సింపుల్గా మల్టిప్లికేషన్ చేసే ట్రిక్ ఉంది. అదేంటంటే మీకు 18ని 16తో మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే జనరల్గా 87 చేయాలంటే 56, 94 చేయాలంటే 36, ఇలాంటివన్నీ వచ్చి మీకు. బట్ 16 టేబుల్తో మల్టిప్లికేషన్ ఇది ఎలా? జస్ట్ ఒక సెకండ్లోనే చూడండి. 8 × 6 వచ్చేసి 848 అవుతుంది. 8 రాసుకుంటున్నాం, 4 రాస్తాం. ఈ 18కి 6 యాడ్ చేసుకుంటే 24 + 4 అంటే 28 అవుతుంది. అంటే నేనేదో ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు చేసుకొని మీకు ఈ ట్రిక్ ఇవ్వట్లేదు. మీరు ఏ నెంబర్ అన్నా తీసుకొని ఈ ట్రిక్స్ ప్లే చేస్తే మీకు తప్పకుండా నేను చెప్పినటువంటి మ్యాథ్స్ ట్రిక్స్ అప్లై అవుతుంది. తద్వారా మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.